ఒకరికి సపోర్ట్ చేసిన మరొకరి గతి ఏమైందో చూడండి మీరు ఒకసారి. ఒకసారి దీన్ని సెట్ చేయండి. ఇంకా కనిపిస్తుందండి, ఇవే నా చివరి ఎన్నికలు కొడాలి నాని. కనిపిస్తుందా? అలాంటి వాడికి అంటే నేను ఒక 8 నెలలు సపోర్ట్ చేసినందుకే నా పరిస్థితి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అదే జగన్ రెడ్డికి 5 సంవత్సరాలు సపోర్ట్ చేశాడు మా గుట్కాన్న. సపోర్ట్ చేయడం వల్ల ఇటు బతికేమైపోయింది చూడండి ఒకసారి. తనకి ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం నా వయసు 53 ఏళ్ళు, మళ్ళీ పోటీ చేసేసరికి 58 ఏళ్ళు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ 58 ఏళ్ళకి ముసలాడు అయిపోతావా అన్న? అరే అరే అరే, నువ్వు మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడని అదని ఇదని మాట్లాడేవాడివి. ఆయనకి 70 దాటిన కింగు, నిచ్చిన అమాంతం ఇలా వాకేస్తున్నాడు పైకి. రోజుకు 3 మీటింగ్లు హెలికాప్టర్ మీద, ఒక మీటింగ్ ఆ జిల్లాలో, ఒక మీటింగ్ ఈ జిల్లాలో, సాయంత్రం ఇంకో మీటింగ్. చూసావని బతికేమైపోయిందో కొడాలి. నువ్వు ఆ పెద్ద ఆయన నువ్వు చాలా విమర్శించావు, పెద్ద ఆయన గురించి నోటు కొచ్చినట్టు వాగావు. అయిపోయింది నీ బతికి ఎండ్ కార్డు. ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాలు పనిచేశావు నువ్వు. 40 సంవత్సరాల నుంచి ఎడతెగ్గకుండా పనిచేస్తున్నాడు ఆయన, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అర్థమైందా? ఎదుటోడుకు మంచి చేస్తే దేవుడు వాళ్ళ చల్లగా చూస్తాడయ్యా. అలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడ్డావు, 5 సంవత్సరాలతో సినిమా మొత్తం క్లోజ్. ఏదో అనారోగ్యం అన్నారు, ఆ అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను, కానీ అయిపోయింది కదా నీ చరిత్ర. ఎందుకంటే నువ్వు ఎందుకు అభ్యర్థం నాకు తెలుసు. 2024లో వచ్చేది టీడీపీ జనసేన కూటమి, తొక్కిపెట్టి నారా తీసేస్తారని నీకు భయమేసింది. నారా లోకేష్ గారు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు, కడ్రాయరుతో నడు రోడ్డు మీద నడిపిస్తానని. ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి, ఎవరెవరి గురించో నువ్వు ఏం మాట్లాడావో అంతా రికార్డ్ అయి ఉంది. ఈరోజు నేను రాజకీయాలు లేదు పారిపోతాను, నేను రాజకీయాలు చేయట్లేదు, నేను అది వదిలేశాను, నేను ముసలండి అయిపోయాను, నాకు నీరసంగా ఉంది, నాకు దగ్గు వస్తుంది అంటే చేసిన పాపాలు పోతాయా కొడాలి? చేసిన పాపాలు ఊరికే పోతాయా? నీకు దేవుడు పనిష్మెంట్ ఇది. నువ్వు 2029 కంటే చేయలేకపోతున్నావు అంటేనే 74 సంవత్సరాలు అనుకుంటా పెద్ద ఆయనకి, 74 సంవత్సరాలు పెద్ద ఆయన, ఇంకొక 4-5 ఎలక్షన్లు చూస్తాడు ఆయన. ఎక్కడన్నా అలుపు ఎప్పుడని చూసావు నువ్వు? నువ్వు నిలబడి మాట్లాడటానికి నిలబడలేక పక్కనున్న బెంచ్కి జారబడిపోతావు. అర్థం చేసుకోవాలి, నోరు ఉంది కదా అని కుక్క మురిగినట్టు మురిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దెబ్బకు పరిగెడెత్తనో చూసావా? ఒక్క ఎలక్షన్ తర్వాత 2029 58 ఏళ్ళకి పనిచేయలేకపోతాడట, అయిపోయిందట సినిమా. అప్పుడు 59 వస్తే నేను పనిచేయలేను అంటున్నాడు. అప్పుడు 59 వస్తాయి కానీ వచ్చే సంవత్సరానికి 54ఏ కదా, అప్పుడు పనిచేయ అందకానే 58 వచ్చా కాకపోతే కానీ భయపడ్డాడు మనోడు. నారా లోకేష్ గారిని భయపడద్దామని చూశాడు. నారా లోకేష్ గారిని చేదో చులకం చేసి పప్పుకి ఇప్పు అని మాట్లాడితే భయపడిపోతాడేమో ఆయన అనుకున్నాడు. వచ్చ పోయించేశాడు కొడాలి నానికి. ఎర్ర బుక్కుతో ఆయన అక్కడ గుడివాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే వచ్చ పడిపోయింది దీనికి. దెబ్బకు స్టేట్మెంట్, రిటైర్మెంట్ అట ఇది 53 ఏళ్ళకి. గవర్నమెంట్ ఎంప్లాయీలకే 60 ఏళ్ళు ఉంటుంది కొడాలి. కనీసం పోనీ 60 వచ్చాయి కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నేను కూడా సమానం రిటైర్ అయిపోతున్నానంటే పోనీ ఏదోలే అనుకుందాం. నువ్వు ఎలక్షన్ మారుతుంది అనగానే 2024 ఎలక్షన్ దగ్గరికి వచ్చిన వెంటనే నువ్వు రిటైర్మెంట్ ప్రకటించావంటే తోక ముడిచి పారిపోతున్నట్టు కదా ఇది. నారా లోకేష్ అనే వ్యక్తిని చూసి నువ్వు అమాయకుడు అమాయకుడు అన్నవాడే పరిగెట్టేస్తున్నాడు చూడు నేను రాజకీయాల్లోంచి బయటికి. దీన్ని అంటారు డెస్టినీ అని. మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఈ కొడాలి నాని ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే బతుకు ఎలా బస్టాండ్ అయిపోద్దో తెలియజేయడానికి ఆల్రెడీ పేరుని నేను రిటైర్ అయిపోయినా అన్నాడు. బాబా నేను ఉన్నాను రాజకీయాల్లో, నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి గవర్నమెంట్ బారిందంటే బొక్కలు దూసేస్తారు. ఇప్పుడే రిటైర్ అయిపోతే ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసేసుకుందాం ఎలక్షన్ అయిన వెంటనే. చంద్రబాబు నాయుడు గారు ఎలాగ పెద్ద అయినా ఆయన ఏదైనా అంటే కొంచెం కరిగిపోతాడు. ఏమంటే పలానా ఇలా ఇలా జరిగిందండి, అప్పుడు దయచేసి నన్ను క్షమించండి, ఇప్పుడు నేను రాజకీయాలు కూడా వదిలేసానండి, బయటకు వచ్చానండి, నన్ను ఏమనకండి అనేది బతులాడుకుందాం అనుకున్నాడు. ఓ పక్కన మంత్రులు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు,
మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. మరో పక్కన ఎంపీ బాలశౌరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారి జనసేనలోకి పోతున్నారు. కళ్ళ ముందు పతనం కనిపిస్తుంది కదండి, ఇంకా ఏం మొబ్బులేస్తారు నాకు అర్థం కాదు. మొత్తం పతనం, కుటుంబంతో వదిలేసిపోయింది. ఆ పార్టీలో నమ్మకమైన వాళ్ళు కోనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు జగన్ రెడ్డి కోసం ఈ గోతులో నూతులు ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతాననే అంత హార్డ్కోర్ ఫ్యాన్స్ మొత్తం వదిలేశారు. అరే అధికారంలో ఉండగానే ఏకాక అయిపోయాడు జగన్ అన్న, ఇంకా అతని గురించి ఏం ఆలోచిస్తారండి? ఏమా ఇంకా ఏం ఆశలు ఉన్నాయి మీకు? ఒకసారి ఆలోచించండి బాబు. అయ్యా ఇదే మా వాడు, ఇది మళ్ళీ కేకలు మామూలు అలవాటే కదా. ఒక కామెడీ చేసాడు. టిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా, సెక్రటరీ చంద్రబాబు గారిదా? సెక్రటేరియట్ తాగడేటేట్ అండి జగన్ రెడ్డి. ఏమండి సెక్రటేరియట్ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కుర్చీ ఉంటుంది కదండి, ముఖ్యమంత్రి కూర్చునే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ కూడా తాగడేసాడట, ఆ బిల్డింగ్ కూడా తాగడేసాడట. చంద్రబాబు నాయుడు గారిని వాగేవాళ్ళు అండి వీళ్ళందరూ కూడా, పనికి మళ్ళీ వాళ్ళందరూ. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం కట్టలేదు, అంత గ్రాఫిక్సే అని. ఏమండి గ్రాఫిక్స్ కావాలన్నా 390 కోట్లు అప్పిస్తారా? ఇది గ్రాఫిక్ చేసిన బిల్డింగ్ చూపిస్తాను. ఆయన కట్టిన బిల్డింగ్ని వీళ్ళు వచ్చి తాకట్టు పెట్టుకున్నారంటండి. తాకట్టు పెట్టుకుని ఆ డబ్బులతో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, 30 రూపాయలు ఇస్తున్నామని మోసం చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గు ఇంకోటి ఏదైనా ఉందండి? ముఖ్యమంత్రి కూర్చునే బిల్డింగ్ను కూడా తాకట్టు పెట్టుకునే బతుకొచ్చిందంటే చిదిన అమ్మ, ఈ రాష్ట్రంలో బతికే మనలాంటి వాళ్ళ పరువు పక్క రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఆలోచించండి. మరి నిజంగా ఆంధ్ర వాళ్ళ మనుషులా వాళ్ళ పశువులా ఏంటది? పశువు గడ్డెత్తే తినేసి ఆగి పడుకుంటుంది, వీళ్ళకి ఆంధ్ర ప్రజలకి ఆ 30 రూపాయలు ముష్టి ఎత్తే ఇక ఎలా అంటున్నానో గెలిపిస్తారేమో అనుకోరా మనల్ని? మళ్ళీ కనుక జగన్ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కడితే ఇటు తాగడెట్టుకుంటాడట, ఈడు అంటున్నాడు. ఇది బతికినండి వైసీపీని అలాగే వెనకేసుకొస్తున్నారండి వాళ్ళ జీతాల కోసం. పాపం పేటీఎం జీతాలు ఇస్తారు కదా, ఆ జీతాల కోసం. ఏమంటాడు విన్నారండి? నా ఫోన్ లేకుండా సార్ సౌండ్ తగ్గిపోయింది, ఆగండి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా, సెక్రటరీ చంద్రబాబు గారిదా? ప్రభుత్వం అంది, ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్ట్ గేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటరీ అని ఇది బాబు గారి సొత్త, చంద్రబాబు గారి బాబు గారి సొత్త, ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే ఇడిపి మొత్తం రాష్ట్రాన్ని అంతా తాకట్టు పెట్టేసి అది చాలదు అన్నట్టు సెక్రటేరియట్ని కూడా తాగట్టు పెట్టేశారట. ఇంకేముంది మన రాష్ట్రంలో తాగట్టు పెట్టడానికి? అంటే జగన్ రెడ్డి దిగిపోయేటప్పటికి రాష్ట్రం మొత్తం తాగట్లో ఉంటుంది. అమ్మడానికి ఎవరు కొనరని ఆలోచించుంటారు, లేకపోతే అమ్మేద్దరు, రాష్ట్రం మొత్తాన్ని అమ్మేద్దరు వీళ్ళు. అలాంటి దరిద్రమైన పాలనలో ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు, హైదరాబాద్ని నిర్మించారు, అమరావతిని నిర్మించారు. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మహానుభావుడు మంచి రాజధాని వచ్చి ఉండేది. అలా వచ్చి ఉంటే మొత్తం దాన్ని అంతా తాగడేది. నేను వీళ్ళు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నాడు కొడాలనాని, రాజ్యాంగం లేదుంటే జాతాను కొడాలని, రాజ్యాంగంలో ఉందా బూతులు మాట్లాడాలని, రాజ్యాంగంలో ఉందా ఇలాగ అక్రమంగా జనం సొమ్ము దోచేసుకోవాలి 100 కోట్లని, రాజ్యాంగంలో ఉందా 15 ఏళ్ళు చెప్పకూడదు జనాలు జైలుకెళ్ళని? ఏముందా రాజ్యాంగంలో? రాజ్యాంగంలో రాసి ఉందా తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న మొత్తాన్ని బయట ధర్మాలని? రాజ్యాంగంలో ఉందా బాబాయ్ని చంపాలని? ఏముంది మరి అయ్యన్నీ ఎందుకు చేశారు రాజ్యాంగంలో లేకపోయినా? రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నాడు సిగ్గు ఎగ్గు లేకుండా. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇద్దరు పెద్దలు ప్రశ్నించేవారండి. ఆ ఇద్దరు పెద్దలు ప్రశ్నిస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఇది కరెక్ట్గా లేదు. ఎంత సొంత కులస్తులు అయితే మాత్రం, ఆయన కష్టపడి నిర్మించింది కదా జనసేన పార్టీ అంటే, ఎన్నో అవమానాలు పడ్డాడు. 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల కూడా ఆయన్ని బోళ్ళను కుట్రలు చేసి ఓడించారు. అవమాన భారాన్ని మోసుకొస్తున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరితోటి అందరినీ కూడా అవమానిస్తున్నా,
ఆయన భార్యల విషయంలో ఆయన నిత్యాతి నిత్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడుతున్నా, ప్యాకేజ్ తీసుకున్నాడు అమ్ముడిపోయాడు అంటే కాపులందరూ ఇలా ఉంటారు, కాపు కులం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అమ్ముడిపోతారు అన్నట్టు మొత్తం ఆ కులాన్ని అందరినీ కూడా దూషిస్తున్నా, ఆయన అంతలా స్థిరంగా నిలబడ్డాడు, ఏదో ఒకటి సాధించాలన్న ఉద్దేశం అయింది. ఖచ్చితంగా ఈ అవమానాలన్నింటికి సమాధానాలు చెప్పాలని చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు ఆయన. నిర్ణయించుకుని ఆయన నిలబడి దానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆయన బలం, ఆయన సామర్థ్యం, ఆయన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ప్రాక్టికల్గా ఆలోచించి, ఇదేమీ సినిమా కాదు ఇలా పెట్టి అలా సీఎం అయిపోవడం, ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో, అవన్నీ ఒక ఎలక్షన్లో చూసైనా ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే వీటిని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి అని ఆ దెబ్బ నుంచి ఆయన నేర్చుకున్నాడు పాఠాలు. పాఠాలు నేర్చుకుని ఏదో ఆయన ప్లానింగ్ ఆయన చేసుకుంటున్నాడు, అది ఆయన పార్టీ, ఆయన చూసి వెళ్ళిన వాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు అందరినీ ఆయనకి సలహాలు ఇచ్చేవారు. ఏంటి ఆయనకి సలహాలు ఇస్తారు ఎందుకు? ఒకవేళ ఆయన ఏదైనా రాంగ్గా వెళ్తున్నాడో, వీళ్ళకి నచ్చినట్టు వెళ్ళట్లేదు అనుకోండి, ఏం చేయాలి? వీళ్ళ పార్టీ పెట్టుకోవాలి, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకోవాలి.